మనం ఇప్పుడు సమాసములు నేర్చుకోబోతున్నాం. దానికంటే ముందుగా మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పిల్లలు, మనం ఇప్పుడు సమాసములు నేర్చుకోబోతున్నాం. సమాసం అంటే ఏంటంటే వేరు వేరు అర్థములు వేరువేరు అర్థములు కలిగి ఉండే పదములు ఒకే పదంగా ఉండుటను వేరువేరు అర్థములు కలిగి ఉండే పదములు ఒకే పదంగా ఉండుటను సమాసము అంటారు. అంటే అర్థాలు వేరువేరుగా ఉంటాయి రెండు పదాలకి, కానీ ఆ రెండు పదాలు ఒకే పదంగా ఉంటాయన్నమాట. సాధారణంగా సమాసంలో రెండు పదాలు ఉంటాయి. సాధారణంగా సమాసంలో రెండు పదాలు ఉంటాయి. అందులో పూర్వపదము పూర్వపదము అని మొదటి పదాన్ని అంటారు. ఉత్తర పదము అని రెండవ పదాన్ని అంటారు. ఉదాహరణకు అన్న, తమ్ముడు. అన్నదమ్ములులో అన్న అనేది పూర్వపదం, తమ్ముడు అనేది ఉత్తర పదం అన్నమాట. ఈ రెండింటినీ కలిపి ఒకే పదంగా చెప్తారు అన్నదమ్ములు. దీనిని సమాసం అంటారు. తర్వాతది ద్విగు సమాసము. ద్విగు సమాసము సంఖ్యాపూర్వము సంఖ్యాపూర్వము ద్విగువు సంఖ్యావాచక విశేషణముతో సంఖ్యావాచక విశేషణముతో
విశేష్యము సమచినచో అది ద్విగువగును. ఇందు సంఖ్యావాచక విశేషణమే పూర్వమందుండును. సంఖ్యావాచక విశేషణమే పూర్వమందుండును. ద్విగు సమాసం అంటే ఏంటంటే సంఖ్యాపూర్వము ద్విగువు. అంటే ఇప్పుడు ఈ పదంలో ఉండేటటువంటి సమాసంలో ఉండేటటువంటి పూర్వపదము సంఖ్యాపూర్వమై ఉంటుంది, అది ద్విగువు. సంఖ్యావాచక విశేషణముతో అంటే సంఖ్యావాచక విశేషణము అంటే ఆ పూర్వపదమే విశేషణంగా ఉంటుంది. ఆ పూర్వపదము సంఖ్యావాచకమై ఉంటుంది, అంటే ఏదో ఒక సంఖ్యతో కూడి ఉంటుందన్నమాట. అదే విశేషణముతో విశేషణము అయి ఉంటుంది. దానికి విశేష్యము సమచినచో అంటే విశేష్యము కలిస్తే అది ద్విగు అవుతుంది, దానిని ద్విగు సమాసం అంటారు. ఇందులో సంఖ్యావాచక విశేషణమే పూర్వమందుండును. అంటే మనం ఇప్పుడు సమాసంలో పూర్వపదము సంఖ్యావాచకమై ఉంటుందని చెప్పాం కదా, విశేషణ వివరణలో కూడా సంఖ్యావాచక విశేషణమే అదే విశేషణము, అదే ముందు ఉంటుందన్నమాట, పూర్వపదమై ఉంటుంది. ఉదాహరణకు ముల్లోకములు, ముల్లోకములు. ఇక్కడ చూడండి, ముల్లోకములు అంటే మూడు లోకములు. ఏంటి మూడు లోకములు? ఇక చూడండి, ఇది సంఖ్యావాచకం. సంఖ్యావాచకం పూర్వపదమై ఉంది, ఇది సంఖ్యావాచకమై ఉంది, అది కాక విశేషణంతో విశేష్యంతో కలిసి ఉంది ముల్లోకములు. ఇప్పుడు వివరణ ఇచ్చినప్పుడు కూడా మూడు అనేదే పూర్వపదంగా ఉంది, కాబట్టి ఇదే విశేషణము. సంఖ్యావాచకము ముందు ఉంది కాబట్టి ఇది ద్విగు సమాసం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి.